కార్పొరేషన్ ఎన్నికల్లో గెలిచేందుకు అధికార పార్టీ అరాచకాలు చేస్తుందని దీనికి సరైన సమాధానం చెబుతామని టీడీపీ నెల్లూరు పార్లమెంట్ అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ తనదైన శైలిలో హెచ్చరించారు. నెల్లూరు నగరంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను బెదిరిస్తే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు. అధికార పార్టీ ఒత్తిళ్లకు తలొగ్గి అధికారులు కొంతమంది వారికి అనుగుణంగా వ్యవహరిస్తున్నారని ఇలాంటి వారిపై ప్రైవేటు కేసులు వేసేందుకు కూడా తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ నేతలు కార్యకర్తలు ఎప్పటికప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అరాచకాలు నిబంధనలను ఉల్లంఘనపై జీపీఎస్ కెమెరాలతో ఎప్పటికప్పుడు బంధించి వాటిని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి రాష్ట్ర ఎన్నికల సంఘం జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీకి పంపుతున్నామని తెలిపారు. అవసరమైతే వైసీపీ అరాచకాలపై న్యాయస్థానానికైనా వెళ్తామని ఆయన అన్నారు. కార్పొరేషన్ ఎన్నికల్లో 54 మంది తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. తెలుగుదేశంకి క్యాండిడేట్ లేరు అని చెప్పారు. ఈ రోజు నేను ఒకటే చెప్తున్నా, తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్లు లేకపోతే మీకు సంతోషమే కదా, లేకపోతే మీరెందుకు ప్రతి క్యాండిడేట్ ఇంటికి వెళ్ళి బెదిరిస్తున్నారు, ఎందుకు మీరు భయపిస్తున్నారు, ఎందుకు మీరు ప్రలోభాలు పెడుతున్నారు? ఈరోజు అనేక మంది క్యాండిడేట్స్ వాళ్ళ వ్యాపారాల దగ్గర పోయి గంజాయి పెడతాము, డ్రగ్స్ పెడతాము, దొంగ నోట్లు పెడతాము. మీరు నిజంగా ప్రజల్లో మీకు ఆ విశ్వాసం ప్రజలకు మీ పైన ఉంది అని మీకు ధైర్యం ఉంటే సజావమైన ఎన్నికలు చేస్తారు. ఒక క్యాస్ట్ సర్టిఫికేట్ మైనారిటీ అభ్యర్థులు క్యాస్ట్ సర్టిఫికేట్ వెళ్తే మొహమ్మద్ ఉందని చెప్పి క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవ్వకుండా ఈరోజు ఇబ్బంది పెట్టిన అనిల్ మంత్రిని ఏం అడగాలి చెప్పండి. అధికారం ఉందని పాపాలు చేస్తే ఆ పాపాలు రేపు చుట్టుకుంటాయి, ఎవరిని వదలము. ఈరోజు ఆఫీసర్స్ ఎవరైతే ఎన్నో సంవత్సరాల నుంచి పార్టీకి కష్టపడి కార్పొరేటర్గా నిలబడాలి ఒక అవకాశం వచ్చినప్పుడు వాళ్ళు క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవ్వకుండా వాళ్ళని ఈరోజు నామినేషన్లో లేకుండా చేశారు. మా పార్టీ అభ్యర్థుల్ని ఈరోజు మీరు ఎన్ని మంది ఎంతమంది ఇళ్ళకి పోయారు, మీరు డబ్బులు ఇస్తామని ఎంతమంది ఆ పార్టీ క్యాండిడేట్ కి సపోర్ట్ చేసే వాళ్ళ దగ్గరకు పోయి బెదిరించారు మీరు. ఈరోజు తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు ఎవరు ఇక్కడ బెదిరే వాళ్ళు లేరు. లాస్ట్ కి చెత్త పన్నుదాన్ని వేసిన పరిస్థితి ఈ నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ అని నేను తెలియజేస్తున్నా. అందుకోసమే ఈ మున్సిపల్ కార్పొరేషన్ తెలుగుదేశం కైవసం చేసుకుంటే మీకు ఈ చెత్త పన్ను ఇంటి పన్నులు కానీ లేకుండా గతంలో ఎలాగుందో అలాగా నేను తీసుకువస్తానని నేను తెలియజేస్తూ ఈరోజు నెల్లూరు నగరం ఉండే ఓట్ల మహాశయులందరికీ మరోసారి మీ ఓటు వేసే ముందు ప్రలోభాలు కావచ్చు, ఒత్తిడికి కానీ గురి అవ్వకుండా ఈ రాష్ట్ర భవిష్యత్తుని గుర్తు చేసుకుని ఓటు